లెట్స్ టర్న్ టు ద బైబుల్. ఈరోజు క్రిస్మస్ గనుక నేను అలాంటి సబ్జెక్ట్నే బోధించాలనుకుంటున్నాను. పోయిన ఆదివారం నేను దేవుని కుమారులు, దేవుని కుమార్తెలకు వాళ్ళకున్న అధికారమును గుర్తించుట. మరి దేవుని కుమారుల మనమేనా? ఇది దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ప్రత్యక్షమగు కాలమేనా? సుస్తి యావత్తు ఆది నుండి ఎదురు చూస్తున్న కాలం ఇది. ఇజ్ ఇట్ రైట్? ఫస్ట్ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని సృజించాడు. దేనితో సృజించాడు? పలకబడిన మాటతో సృజించాడు. పలకబడిన మాటతో ఆయన తన ఈ సృష్టిని సృజించాక, 6 దినాల్లో సృజించాక, 6వ దినమున తన రూపములో తన పోలికలో పలకబడిన మాట ద్వారా మానవుని సృజించాడు. అవునా? మరి మానవుని ఎలా తయారు చేశాడు అంటే దేవుని కంటే కొంచెము తక్కువ వాణిగా సృజించాడు. మహిమా కిరీటములతో అతనికి ధరింపజేశాడు. మరి సమస్తము ఆయన తయారు చేసిన చేతి పనులన్నిటినీ మానవుని కాళ్ళ క్రింద పెట్టాడు. కీర్తనకారుడు చెప్పాడు ఆ మాట, మనం చాలాసార్లు విన్నాం. ఆమెనంటారా? మానవుని కాళ్ళ క్రింద పెట్టాడు. కానీ ఈ సృష్టి పైన సంపూర్ణమైన అధికారము, ఏలుబడి చేసే ఆ పరిపాలన చేసే అధికారాన్ని దేవుడు మానవుడికి ఇచ్చినప్పుడు మానవుడు ఏమయ్యాడంటే పాపం చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి సృష్టి ఎదురు చూస్తున్నది, మళ్ళీ ఆదాము లాంటి దేవుని కుమారుడు ఎప్పుడు వస్తారా అని. హల్లెలూయా. మళ్ళీ అవ్వ లాంటి దేవుని కుమార్తెలు ఎప్పుడు వస్తారా అని, శ్రీమతి ఆదాము లాంటి దేవుని కుమార్తెలు ఎప్పుడు వస్తారా అని సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తున్నది. మరి పౌలు గారు కూడా అదే రాశారా, సృష్టి ఎదురు చూస్తుందని. మరి ఇప్పుడు సరిగ్గా 6000 సంవత్సరాల నుండి సృష్టి ఎదురు చూస్తున్న కాలం ఇదేనా? 6000 సంవత్సరాల నుండి సృష్టి ఎదురు చూస్తున్న కాలం ఇదేనా? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ప్రత్యక్షమవు కాలం ఇదేనా? నువ్వెవరివి? ఎవరివి నువ్వు? దేవుని కుమారుడివి. ఎవరివి నువ్వు? దేవుని కుమార్తెవి. పోయినవారం చెప్పాను కదా, మనం ఇప్పుడు దేవుని కుమారులమా? ఎప్పుడు దేవుని కుమారులం? మనం దేవుని పిల్లలం. జగత్తు పునాది. కానీ ఆ విషయాన్ని మనము ఆత్మీయ మతిమరుపు వలన మర్చిపోయాం. మర్చిపోయి లోకంలో బతికినాం, పాపంలో జీవించినాం. కానీ కాల వర్తమానము చేంజ్ చేసింది మన ఆత్మీయ మతిమరుపును పోగొట్టి. మనం ఎవరమో చెప్పింది, మనం ఎక్కడి నుండి వచ్చినామో చెప్పింది. నిన్న నేను చెప్పినట్టుగా, నిన్న నేను ప్రసంగం చేసినట్టుగా, నువ్వు ఈ భూమిపైకి రాకమునుపు, అంటే నువ్వు పుట్టక మునుపు నువ్వు ఎవరివి, తర్వాత ఈ భూమిపైకి వచ్చి జీవించి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఏడివి. ఈ రెండు అర్థమైతే మీకు అర్థమవుతుందా? భూమిపైకి నువ్వు రాకమునుపు నువ్వు ఏడివి, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏడివి. ఈ రెండు అర్థమైతే ఈ మధ్య గ్యాప్లో, భూమిపైన వచ్చి భూమిపైన విడిచిపెట్టే ఈ మధ్య గ్యాప్లో నువ్వు అలా జీవించడం మొదలు పెడతావు. నువ్వు ఈ భూమిపైకి రాకమునుపు ఎవరు అంటే దేవుని కుమారుడివి. దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు, దేవుణ్ణి ఎన్నుకున్నాడు. జగత్ పునాది వేపడ మునిపే నీ పేరు ఆ గుర్రపిల్ల జీవ గ్రంథంలో రాశాడు, ఆ ఏడుముద్రల గ్రంథంలో రాశాడు. తన స్వరక్తముతో నీ జీవాన్ని రాశాడు అక్కడ. ఆమెనంటారా? నీ జీవ రచయిత ఎవరు అంటే హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. జీవ రచయిత ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. మన జీవ రచయిత ఆయనే, మన జీవాన్ని రచించింది ఆయనే. ఆమేన్, హల్లెలూయా. మరి అది జగత్ పునాది వేదముంటే రచించాడు ఆయన. ఆమెనంటారా? అక్కడ నువ్వు ఎవరంటే దేవుని కుమారుడివి, అక్కడ నువ్వు దేవుని కుమార్తెవి. ఆమేన్. ఆ తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, మరణం పొందుకున్న తర్వాత నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అప్పుడు ఎలా ఉంటావు అక్కడ నువ్వు? వినపడతలే నాకు. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఉంటావు. సో ఇప్పుడు ఈ భూమిపైకి రాకమునుపు, అనగా జన్మించక మునుపు
నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాక నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు. అంటే నువ్వు జన్మించక మునుపు, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు అన్న సంగతి నీకు అర్థమైతే, ఇక జన్మించే మనుకొని చనిపోయే ఈ మత కాలంలో నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా బతుకుతావు. అందుకే ఈ మెసేజ్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఇక్కడ నువ్వు ఎవరో చెప్పడానికి రాలే. నువ్వు ఇక్కడికి రాకమునిపోయి నువ్వు ఎవరో చెప్పడానికి వచ్చింది. నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏమై ఉంటావో చెప్పడానికి వచ్చింది. ఏమాన్ 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 అర్థమైన. సో భూమిపైకి నువ్వు రాకమునుపు ఎవరువో, భూమిని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎవరువో చెప్పడానికి వర్తమానం వచ్చింది. అలా చెప్పడం వలన నీకు అది అర్థమవడం వలన ఏమవుతుందంటే, ఈ భూమి పైన నువ్వు అలా జీవించడం మొదలు పెడతావు. ఇక నువ్వు ఒక దేవుని కుమారుడవని, నువ్వు ఒక దేవుని కుమార్తెవని, నీకు అధికారం ఉన్నదని నువ్వు గుర్తించడం మొదలు పెడతావు. ఆమేన్, హల్లెలూయా. మరి యేసు ఎలాగైతే తండ్రి చేయుచున్న క్రియలను చూసి చేశాడో, ఇప్పుడు దేవుని కుమారులు కూడా, దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలు కూడా తండ్రి. ఇప్పుడు తండ్రి స్థానంలో ఎవరున్నారు? ఎక్కడ కూర్చొని ఉన్నాను ఆయన? ఇప్పుడు నా తండ్రి సింహాసనం పైన నేను కూర్చొని ఉన్నాను అన్నాడా? ఇప్పుడు తండ్రి స్థానంలో క్రీస్తున్నాడా? సో ఇప్పుడు కుమారుని స్థానంలో ఎవరున్నారు? మనమున్నాం కుమారుడు కుమార్తెల స్థానంలో. సో మనం ఇప్పుడు మన తండ్రి ఏదైతే చేశాడో చూసి దానినే అలాగే చేస్తున్నాం మనం. ఆమేన్. వాట్ ఎ రివలేషన్! ఏం ప్రత్యక్షత అండి ఇది! ఆమేన్, హల్లెలూయా. అందుకే నాకు ఈ బైబిల్ అంటే ఇష్టం, అందుకే నాకు ఈ వర్తమానాలు అంటే ఇష్టం. ఎందుకంటే ఈ ప్రత్యక్షత మనకేం చెప్తుందండి? నేను ఎవరో చెప్తున్నది, నా అధికారం ఏంటో చెప్తున్నది, నేను ఎందుకు భూమిపైన ఉన్నానో చెప్తున్నది. మనం సాధారణమైన మనుషులం కాదు. మనం బైబిల్ అంతా దేవుని కుమారు, దేవుని కుమార్తెలేనా? కానీ వాళ్ళందరూ ఒక సాధారణమైన మనుషులు. సాధారణమైన మనుషులనే దేవుడు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా రుజువు చేశాడు. హల్లెలూయా. వింటున్నారా? అర్థమవుతుందా? దావీదు ఎవరు? ఒక సాధారణమైన గొర్రెల కాపరి, కానీ దేవుని కుమారుడుగా దేవుడు రుజువు చేశాడు. ఆమేన్. నోవహు ఎవరు? ఒక సాధారణమైన రైతు అయి ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని దేవుని కుమారుడుగా రుజువు చేశాడు. ఆమేన్. మోషే ఎవరు? ఒక సాధారణమైన గొర్రెల కాపరి ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని దేవుని కుమారుడుగా రుజువు చేశాడు. ఆమోస్ ఎవరు? ఒక సాధారణమైన పశువుల కాపరి ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని దేవుని కుమారుడుగా రుజువు చేశాడు. నెహెమ్యా ఎవరు? ఒక మేస్త్రి పనిచేసేవాడు, సాధారణమైన వాడు, కానీ దేవుడు అతన్ని దేవుని కుమారుడుగా రుజువు చేశాడు. మనం కూడా సామాన్యులమే, కానీ మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. వీఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. మన అధికారాన్ని మనం గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రాఫిట్ అంటాడు, వధువు తాను ఏమై ఉన్నదో తాను తెలుసుకున్నప్పుడు ఆమె ఈ భూమి పైన ఉండదిగా. ఎందుకు ఉండదు తెలుసా? ఆమె ఉండాల్సిన అవసరం లేదుగా. ఈరోజు ప్రాబ్లం అంతా ఏంటంటే, నువ్వెవరువో నువ్వు తెలుసుకోవట్లేదు, నువ్వేమై ఉన్నావో నువ్వు తెలుసుకోవట్లేదు, నువ్వెక్కడి నుండి వచ్చావో నువ్వు తెలుసుకోవట్లేదు, నువ్వు ఈ జీవితాన్ని విడిచిపెట్టక ఎటు వెళ్తావో నువ్వు తెలుసుకోవట్లేదు, అసలు ఈ భూమిపైకి నువ్వు ఎందుకు వచ్చావో నువ్వు తెలుసుకోవట్లేదు. అదే ప్రాబ్లం. ఈ వర్తమానం వచ్చిందే ఆ ప్రాబ్లంని తీర్చడానికి. ఆమేన్, హల్లెలూయా. సో అందుకే నాకు ఈ వాక్యం అంటే ఇష్టం. ఈ వాక్యం నన్ను పక్షిరాజు పిల్లని పిలుస్తున్నది. ఈ వాక్యం నన్ను యెహోవా పక్షిరాజు కుమారుడని పిలుస్తున్నది, యెహోవా పక్షిరాజు కుమార్తెను పిలుస్తున్నది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాక్యములో నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్ సన్న మెసేజ్ పోయిన ఆదివారం వర్తమానం, నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తిస్తే నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా ప్రార్థన చేయండి అని నువ్వు అడగవు, ఆ సమస్యను నువ్వే గద్దిస్తావు. పాయింట్ అర్థమైందని నేను చెప్పింది, ఆ సమస్యను నువ్వే వెళ్ళగొడతావు. ఎందుకంటే ఒక దేవుని కుమారుడుగా నీకు ఆ అధికారం దేవునికి ఇచ్చాడు, ఒక దేవుని కుమార్తెగా దేవునికి ఆ అధికారాన్ని ఇచ్చాడు. రోగములో నీ మాటకు లోబడాలి,
దయ్యాలు నీ మాటకు లోబడాలి, ప్రతి పరిస్థితిలో నీ మాటకు లోబడాలి. ఆ రోజు యోషువా మాటకు సూర్యచంద్రులు లోబడ్డాయా లేవా? ఉట్టి సూర్యచంద్రులే కాదు, మొత్తము విశ్వమే లోబడింది. మొత్తం యూనివర్స్ విశ్వమే లోబడింది, భూమితో సహా లోబడింది. ఎందుకంటే భూమి కూడా తరుగుతాను తిరుగుతూ ఉంటుంది, అది కూడా ఆగింది తిరగడం. హల్లెలూయా. ఒక దేవుని కుమారుడుకున్న అధికారం అది. ఆ రోజున దేవుని కుమారుడైన ఏలియా పలికినప్పుడు 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంపై ఉన్న ఆ మేఘాలని లోబడలేవా? మొనపెట్టినలా మాట్లాడిన వర్తమానంలో ప్రవక్త చెప్పడానికి ప్రయత్నించిందే అది. అదేంటంటే నువ్వు ఎవరో తెలుసుకో, నీ అధికారం ఏంటో తెలుసుకో. యు ఆర్ ద కంట్రోలర్ ఆఫ్ నేచర్. నువ్వే సృష్టిని ఆధీనంలో ఉంచుకునేవాడివి, స్వాధీనంలో ఉంచుకునేవాడివి, స్వాధీనంలో ఉంచుకునేదానివి. నీ మాట కొరకు సృష్టి ఎదురు చూస్తున్నది అక్కడ పౌలు గారి సువార్త ప్రకారముగా. హల్లెలూయా. మనం ఇంకా డినామినేషన్ లాగా, అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యో నాకు ఆ కష్టం వచ్చింది, అయ్యో నాకు ఈ బాధ వచ్చింది అని అనుకుంటూ కూర్చుంటాం. అసలు మనం ఎవరో తెలిస్తే ఈ కష్టం నాకు రావాలి, దీనిపైన నేను విజయం సాధించాలి, దానివలన నేను దేవుని కుమారుణ్ణని ఈ భూమిపైన రుజువు చేయబడాలి. బ్రతబాణం అంటాడు, నువ్వు క్రీస్తులో ఏర్పరచబడ్డావు, నువ్వు క్రీస్తులో ఎన్నుకోబడ్డావు. ఇజ్ ఇట్ రైట్? నువ్వు క్రీస్తులో ఏర్పరచబడ్డావు, ఎన్నుకోబడ్డావు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తుని ఏర్పరచుకున్నాడు, ప్రేమ చేత ఎన్నుకున్నాడు ఆయన. అవునా? కానీ నువ్వు ఈ శరీరంలోనికి ఎందుకు వచ్చావో తెలుసా? నిన్ను ఏర్పరచుకున్నాడన్న సంగతిని రుజువు చేయడానికి. దేవుడు ఈ శరీరంలోనికి ఎందుకు పంపించాడో తెలుసా? నువ్వు ఒక దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవని రుజువు చేయడానికే, సాతానునికి చూపించడానికే, వానికి సంబంధించిన వాళ్ళందరికీ చూపించడానికే దేవుడు నిన్ను ఈ శరీరంలోనికి పంపించాడు. అందుకే ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత నీకు ఏం జరుగుతుందో తెలుసా? శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఆమేన్. కష్టాలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? నువ్వు ఒక దేవుని కుమారుడవని, నువ్వు ఒక దేవుని కుమార్తెవని, వాటన్నిటిపైన నీకు అధికారం దేవుడు ఇచ్చాడని, వాటన్నిటినీ జయించగలిగిన అధికారం దేవుడు నీకు ఇచ్చేశాడని, ఆ స్థానంలో దేవుడిని పెట్టాడని లోకానికి రుజువు చేయడానికి. ఇఫ్ యు కాంట్ కంట్రోల్ ద సిన్ ఇన్ యువర్ లైఫ్, హౌ కెన్ యూ కంట్రోల్ ద సిన్ ఇన్ 1000 ఇయర్స్? నీ జీవితంలోనే పాపాన్ని నువ్వు ఆధీనంలో పెట్టుకోలేకపోతే, పాపాన్ని జయించలేకపోతే, 1000 పరిపాలనలో పాపం జరగకుండా ఆపేది ఎవరనుకుంటాను? హలో, చెప్పానా నేను? సాతానుడు బంధించబడతాడు. అక్కడ బంది అంటే ఏంటో తెలుసా? వాణ్ణి ఏమి గట్టిగా చెరసాలలో చేతులు కాళ్ళు కట్టేసి పెట్టాడు. బంధించేది ఎవరో తెలుసా? మనం ప్రార్థిస్తాం, ప్రభువా ఇప్పుడే ఇక్కడ పనిచేస్తున్న దయ్యాలను నేను బంధిస్తా ఉన్నా, యేసుకి సమయంలో నేను బంధిస్తా ఉన్నా. బంధించిన మంది అర్థమంటే తెలుసా? వాడు పని చేయకుండా ఆపేయడం అక్కడ, వాడు అక్కడ ఉంటాడు కానీ పని చేయలేడు. నీకు అర్థమవుతుందా? వాడు అక్కడ ఉంటాడు కానీ వాడు పని చేయలేడు. ఇక వాడు ఏ పని చేయలేడు, ఇక వాడు ఏమి జరిగించలేడని మాట, అక్కడే ఉండిపోతాడు వాడు. ఎందుకంటే వాణిని మనం బంధించేశాం, వాణిని పని చేయకుండా చేసేసాం. ఒక విధంగా చెప్పాలంటే పక్షవాయు రోగిని చేసినాం. ఏం చేసినాం? పక్షవాయు రోగిని చేసేసి కదలడం మెదలడిగవాడు. ఇప్పుడు ఈ కూటంలో లేడనుకుంటానవా? మంచిగా ఉన్నాడు వాడు. కానీ నేను ప్రార్థించాను అనుకో, ప్రభువా ఇప్పుడే నేను దయ్యాన్ని బంధిస్తున్నానని అనుకో, వాడు ఎట్లా అక్కడే ఉండాలిగా, ఎవరిలో దూరడానికి వీల్లేదుగా, ఎవరిని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదుగా. ఎందుకంటే నేను మనం బంధించేశాను అక్కడ. 1000 పరిపాలన వాడిని బంధించేది ఎవరో తెలుసా? ప్రధానం ఏమన్నాడంటే, వాడు ఒక దగ్గర ప్రపంచంలో ఒక మూలమున వాడు ఒక పాపం చేస్తూ ఉంటే వదులు ప్రత్యక్షమవుతుంది. అంటే వదులు వాళ్ళు సభ్యులుగా ప్రత్యక్షమవుతారు, వాళ్ళు పండించేస్తారు పరిస్థితుల ద్వారా. ఇప్పుడు నీ జీవితంలో నా జీవితంలోనే
పాపమును బంధించలేకపోతే 1000 పరిపాలన ఏం బంధిస్తాం? ఇక్కడే మనం వాడిని జయించలేకపోతే, ఇక్కడే దీన్ని జయించలేకపోతే, ఇక్కడే దీన్ని జయించలేకపోతే రైల్ ఇంజన్ని, ఇక్కడే దీన్ని జయించలేకపోతే ఇక అక్కడేం జయిస్తావు? అక్కడేమి కంట్రోల్ చేస్తావు ప్రపంచంలో పాపం జరగకుండా? ఎందుకంటే పాపం జరగకుండా ఆపేదే 1000 వధువై ఉన్నది. పరిపాలన అంటే ఏంటి చెప్పండి? ప్రభుత్వ పరిపాలన అంటే ఏంటో చెప్పండి. ప్రభుత్వ పరిపాలన అంటే తప్పు జరుగుతూ ఉంటే ఆపడం. హలో, ఓ వ్యక్తి లంచం ఇస్తున్నాడు, ప్రభుత్వం బాధ్యత ఏంటిది? ఆ లంచము వాడికి ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు ఆపాలా? ఓ వ్యక్తి తప్పుడు మార్గంలోకి వెళ్తున్నాడు, తప్పుడు విధానంలో వెళ్తున్నాడు, ఏం చేయాలా? ప్రభుత్వం వాడిని ఆపాలా? అందుకే కదా పోలీసు ఉన్నది, అందుకే కదా న్యాయశాస్త్రం ఉన్నది, అందుకే కదా జైళ్ళు ఉన్నాయి, అందుకే కదా ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు మనం 1000 ప్రభుత్వం చేస్తాం, 1000 పరిపాలన ప్రభుత్వం చేసేది ఎవరు? మనమే. ప్రభుత్వం చేయాలంటే ఏం చేయాలా? సాధారణుడు ఎక్కడ ఏ తప్పు చేయబోతున్నా, ఎవరిని ఎవరిలో దూడి వాడు పాపం చేయబోతున్నా, వధువులో ఉన్న సభ్యులు, ప్రపంచంలో మధ్యస్థ భాగం ఎరుసలేం, ప్రపంచములో మధ్యస్థ భాగం సెంట్రల్ పార్ట్ ఎరుసలేం, ఎరుసలేములో ప్రభువు వధువు ఉంటుంది, రాజు రాణి ఉంటుంది అక్కడ. అప్పుడు ఆ రాణి అందులో ఒక సభ్యుడు అక్కడికి వెళ్ళిపోతాడు. ఎలా ప్రయాణం చేస్తాడో చెప్పానా? ట్వింక్లింగ్ ఆఫ్ ఐ, ఒక్క రెప్పపాటున అక్కడ ఉంటాడు. విమానాలు తీసుకొని, లేకపోతే బస్సులు పట్టుకొని, లేకపోతే ట్రైన్లు పట్టుకొని, లేకపోతే కార్లు పట్టుకొని కాదు అప్పుడు వెళ్ళేది. ఎందుకంటే అప్పుడు మన మహిమా శరీరంలో ఉంటాం. ఆలోచన ఎంత వేగంగా ఉంటుందో నువ్వు అంత వేగంగా ఉంటావు. ఉదాహరణ, నువ్వు ఎరుసలేంలో ఉండి నేనిప్పుడు ఇండియాలో ఇండియాకు వెళ్ళాలి అని అన్నావు అనుకో, ఆ మాట నీ మనస్సులో పుట్టిన వెంటనే నువ్వు అక్కడ కనబడతావు. అంత స్పీడ్గా ప్రయాణం చేస్తావు. ఈవెన్ లైట్ స్పీడ్, ఈ వెలుగు కూడా వెళ్ళలేనంత స్పీడ్లో నువ్వు ఉంటావు. వెలుగు ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తుందో దానికంటే ఇంకా ఎన్నో రెట్లు వేగంగా ప్రయాణం చేస్తావు. మీకు తెలుసు కదా, శబ్ద తరంగాల కంటే వెలుగే చాలా తొందరగా ప్రయాణం చేస్తాం. అందుకే మనం కొన్నిసార్లు ఆకాశంలో బాంబులు పేల్చారనుకో, తెలుసు కదా తారాచువలు, మనకు శబ్దం వినబడదు. అది పేలిన 2-3 సెకండ్లకు శబ్దం వినబడుతుంది. కానీ ముందు మనకి ఏం కనబడుతుంది అంటే ఆ పేలి, ఆ తారాచువలు ఇలా విరజమడం కనబడుతుంది. ఎందుకు? ఆ వెలుగు చాలా స్పీడ్గా ప్రయాణం చేసి మనకు కనబడుతున్నది. వెలుగుకు కంటే శబ్దం కొంచెం ఇంకొంచెం నెమ్మదిగా ప్రయాణం చేస్తానమాట. మీకు అర్థమైందా? బ్రతభారం ఏమన్నా తెలుసా? వెలుగుకే, వెలుగు కంటే ఇంకా ఎన్నో ఎట్ల రెట్లు ఎక్కువలో మనం ప్రయాణం చేస్తాం. బ్రదర్, ఇప్పుడు మన వీడియోలో ప్రయాణం చేస్తానై, ప్రపంచంలో ఇండియా నుండి ఏ కోణంకైనా నువ్వు వీడియోలో మాట్లాడగలవు. డైరెక్ట్గా లైవ్గా మన ఫోటోలు ప్రయాణం చేస్తానై, మన వీడియోలు ప్రయాణం చేస్తానై, కానీ సైన్స్ అక్కడ దాకానే రాగలదు. కానీ దేవుని సైన్స్ మనుషులను ప్రయాణం చేయించగలదిగా. వింటున్నారా? ఈరోజు సైన్స్ ద్వారా స్వరం మాత్రమే ప్రయాణమవుతుంది, వీడియోలు మాత్రమే ప్రయాణమవుతున్నాయి, ఫోటోలు మాత్రమే ప్రయాణమవుతున్నాయి, ఇక్కడ నుండి అక్కడికి క్షణంలో, హలో క్షణంలో వెళ్ళిపోతాయి. ప్రపంచంలో ఏమీ లేకైనా కొన్నిసార్లు 2-3 సెకండ్ల తేడాతో వెళ్తాయి. అవునా? సైన్స్ ఇక్కడ దాకా రాగలిగింది, సైన్స్కి ఇక్కడ దాకా సాధ్యమైంది. కానీ దేవుడు సైన్స్ ఏంటో తెలుసా? నిన్నే ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడికి, నీ వీడియో కాదు. వింటున్నారా? నిన్నే ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడికి. అది సైన్స్ వల్ల కాదు, అది దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. అదే 1000 పరిపాలన జరగబోయేది. అక్కడికి ఆ సభ్యుడు వెళ్ళిపోతాడు, ఆ పాపం జరగక మునిపే వాడిని బంధించేస్తాడు. ఇప్పుడు ఎలా చేస్తారో, అలా నీ జీవితంలో పాపం జరగక మునిపే నువ్వు ఇప్పుడు ఎలా అయితే బంధించగలవో,
ఇప్పుడు జరుగుతున్నది అదే మనకు. ఇది ఏంటో తెలుసా? ట్రైనింగ్. మనమందరం రాజులమేనా? ఏది మీ రాజ్యం? వేర్ ఇస్ యువర్ కింగ్డమ్? రాజులు అన్నారుగా, మీరు రాణులు అన్నారు కదా, ఏది మరి మీ రాజ్యం? ఏది మీ జీవితమే ఒక రాజ్యం. ఇప్పుడు ప్రస్తుతం మీ జీవితం ఒక రాజ్యం. దీనికి రాజులు ఎవరంటే మీరే. కాబట్టి ఇప్పుడు పాపము రాకుండా బంధించగలిగిన అధికారం, ప్రభుత్వం చేసే అధికారం నీకే ఉంది. ఇప్పుడు పలానా శోధన వచ్చింది, ఈ శోధన ద్వారా నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. కానీ ఎవరో తెలుసా? రాజువి. హలో, సామాన్యుడి కావు నువ్వు. సామాన్యుడైతే పడిపోతాడు, శోధన గురైతాడు. కానీ నువ్వు సామాన్యుడి కావు నువ్వు, రాజువి నువ్వు. రాజంటే అర్థమేంటి? అధికారము కలిగిన వాడివి. రాజంటే అర్థమేంటిది? పరిపాలన చేయవాడు. ఇప్పుడు దేని పైన పరిపాలన చేయవాడు? పాపం పైన పరిపాలన చేయవాడు, ఈ శోధన పైన పరిపాలన చేయవాడు. వీటిని చేయించగలిగిన శక్తి దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏం జరుగుతున్నావు? నీకు రాజులుగాను ఉన్నావు ఇక్కడ, రాణిగాను ఉన్నావు ఇక్కడ. దేవుడు నిన్ను రాజుగా పెట్టాడు. హల్లెలూయా. దేని పైన రాజుగా పెట్టాడు? నీ జీవితం పైననే. నీ జీవితంలోనికి ఆ పాపం వస్తూ ఉంటే వాటిని రానియకుండా పరిపాలన చేయడమే నీ పని అయి ఉన్నది. దేవుడు ఈరోజు నువ్వు ఒక దేవుని కుమారుడవని, దేవుని కుమార్తెవని, రాజువని, రాణివని ఆ విధంగా దేవుడు రుజువు చేస్తున్నాడు. అందుకే బైబిల్లో జయించు వాణిని నా సింహాసనం పైన నాతో పాటు కూర్చుండి పెడుతున్నాడు. ఎవరిని? ఎవరిని? జయించిన వారిని. ఎవరు జయిస్తారు? రాజులే జయిస్తారు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు జయిస్తారు. ఆయన సింహాసనం ఎందుకు కూర్చోబెడతాడు? ముందు నీ జీవితం అనే రాజ్యంలో జయించావు గనక ఇక వెళ్ళే పరిపాలన జయించే అధికారం నీకున్నదిగా. పాపం జరగకుండా ఆపడమే నువ్విగా. ఎందుకంటే ప్రభుత్వం పనే అన్యాయం జరగకుండా, అక్రమం జరగకుండా, అవినీతి జరగకుండా, పాపం జరగకుండా. అదేనా ప్రభుత్వం అంటే? హలో, అదేనా ప్రభుత్వం అంటే? అదేనా ప్రభుత్వం అంటే? అలాంటి ఏమీ జరగకుండా ఆపడమే ప్రభుత్వం పడే ఉన్నది. మనం వెయ్యేళ్ళ పరిపాలన చేస్తాం, అక్కడ మనమే ప్రభుత్వంలో ఉండబోయే రాజులం, రాణులం. అంటే మనమే అనమాట ప్రపంచంలో పాపం జరగకుండా, అన్యాయం జరగకుండా, అవినీతి జరగకుండా ఆపేది. అర్థమైన రాలేదు చెప్పండి. సో అక్కడికి వెళ్ళాలంటే ముందు ఎక్కడ ప్రాక్టీస్? ఇక్కడ నువ్వు దానికి దానికి అర్హుడవని, దానికి నువ్వే యోగ్యుడవని ఇక్కడ రుజువు చేయబడాలి. ఆమేన్. నీ జీవితంలో రుజువు చేయబడాలి, నీ కుటుంబంలో రుజువు చేయబడాలి. ఇక్కడే పాపాన్ని జయించలేనోడివి, ఇక్కడే పాపాన్ని బంధించలేనోడివి, ఇక్కడే పాపాన్ని బంధించలేనోడివి, జయించలేనోడివి, వెయ్యల పరిపాలన ఏమి ఆపుతావు? ఎందుకంటే ఇక్కడ నువ్వు దేవుని కుమారుడివైతే జయిస్తావు, ఇక్కడ నువ్వు దేవుని కుమార్తెవైతే జయిస్తావు. వాటిపైన అధికారం నీకుంది. రోగముల పైన నీకు అధికారం ఉందా? వ్యాధుల పైన మీకు అధికారం ఉందా? దయ్యాల పైన మీకు అధికారం ఉందా? సృష్టి పైన మీకు అధికారం ఉందా? వింటలేరు నాకు. ఉందా మీకు అధికారం? పరిస్థితుల పైన మీకు అధికారం ఉందా? అందుకే ఒక దేవుని కుమారుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా దానికి భయపడడు. ఒక దేవుని కుమార్తె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వెనుకోడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, దానియేల్ని శివబొమ్మలో వేసేటప్పుడు కొనుక్కుంటూ పోలే. ఎందుకంటే అతను ఒక దేవుని కుమారుడు. అతను తెలుసు శివబొమ్మలోకి వెళ్తే ఏం జరుగుతుంది. అక్కడ ఆ రోజు శత్రుకు మేసకు అభిజ్ఞలు, అయ్యా రాజా ఒక్కసారి మమ్మల్ని మన్నించవచ్చు కదా అని అల్లే. ఏం చేసుకున్నా చేసుకోపో, ఇదేనా? అయితే వెయ్యండి. వేత్తమని వచ్చినా లేదట, ఆ వేడికి తట్టుకోలేక చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళని వేసేటోళ్ళని ఉన్నారా? వీళ్ళే నడుచుకుంటూ పోయారు అగ్నిగుండంలోనికి.
దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఎన్నడూ దేవునికి భయపడరు వాళ్ళు. ఏ పరిస్థితిలో భయపడారు ఎందుకో తెలుసా? అవన్నిటినీ జయించడానికే దేవుడు బయలుపెట్టాడు వాళ్ళు. పలానా శోధన వచ్చింది, దానికి భయపడరు వాళ్ళు. ఆ శోధనకు భయపడరు వాళ్ళు. ఎందుకు భయపడరు తెలుసా? కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని కుమారులు కనుకనే, దేవుని కుమార్తెలు కనుకనే వాళ్ళు భయపడరు. ఆ శోధన వాళ్ళు ఏం చేయలేరు, ఆ శ్రమల వలన ఏం చేయలేదు. ఆ ఆర్థిక ఇబ్బందులు, ఆ రోగాలు, ఆ వ్యాధులు, ఆ వస్త్రహీనత, ఆ కట్కాలు, అవేమి వలన ఏమీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఆ అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీఆర్ ద కంట్రోలర్స్. మనమే స్వాధీనంలో ఉంచుకొని నడిపించే వాళ్ళం. దేవుడు మనని ఏలికలుగా పెట్టాడు, దేవుడు మనల్ని రాజులుగా పెట్టాడు. ఆమేన్. రాజు పని ఏంటిది? పరిపాలన చేయడం. ఆమేన్ అంటారా? ఇప్పుడు రోగము పైన పరిపాలన చేసే వాళ్ళం మనమే. ఇప్పుడు వ్యాధుల పైన పరిపాలన చేసే వాళ్ళం మనమే. ఆమేన్. దయ్యాల పైన పరిపాలన చేసే వాళ్ళం మనమే. అది మా మాటకు లోబడాల్సిందే. అందుకే బ్రదర్ బ్రానమ్ అంటాడు, పెంతకోస్తుల్లాగా అని ఊగి వాడిని పట్టుకొని, దయ్యం బట్టని పట్టుకొని జుట్టుతో ఊపి చెప్పులతో కొట్టడం కాదు. సింపుల్గా దయ్యమా, యేసుక్రీస్తు నామంలో వదిలిపెట్టి వెళ్ళిపో. దయ్యాన్ని తెలుసు మనకు ఆ అధికారం ఉన్నదని. దయ్యము మనల్ని గుర్తిస్తుంది. యేసును గుర్తించిందా? ఆయనను చూసి గుర్తించిందా లేదా? అయ్యో దేవుని కుమారుడా, సర్వలోకుని దేవుని కుమారుడా, మా సమయం రాకమునిపే మిమ్మల్ని ఎందుకు హింసించడానికి చేయడానికి వచ్చాయని దయ్యాలు అన్నాయా లేవా? దేవుని కుమారుని అధికారాన్ని అవి గుర్తించినాయి. ఈరోజు కూడా మన అధికారాన్ని సృష్టి గుర్తిస్తుంది. దేవుని కుమారుడిగా, దేవుని కుమారుడిగా మన అధికారాన్ని దయ్యాలు గుర్తిస్తాయి, రోగాలు గుర్తిస్తాయి, పరిస్థితులు గుర్తిస్తాయి, పంచభూతములు గుర్తిస్తాయి. అందుకే నువ్వు ఎవరివో తెలుసుకో, నిన్ను దేవుడు ఏ స్థానంలో పెట్టాడో తెలుసుకో. నువ్వు పలానా కులబ్దానం అనుకుంటానవా అమ్మా? ఇంకా కొంతమంది కులము ప్రాంతము అని మాట్లాడుతున్నారు చూడు. వీళ్ళకి ఇంకా రెవల్యూషన్ రాలే. ఈ వర్తమానం ఏంటో వీళ్ళకి తెలియనే తెలియదు. ఇంకా కులపోన్లాగానే ప్రవర్తిస్తాను వీళ్ళు. ఆ కులపోన్లాగానే బతుకుతున్నారు, ఆ కులపోన్లాగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ కులపోన్లాగానే ఉంటున్నారు. కానీ నేను అది కాదు, నేను దేవుని కుమారుడు. నా నిర్ణయాలు దేవుని కుమారుడు ఉంటాయి, నా ప్రయత్నాలు దేవుని కుమారుడు ఉంటాయి. నేను పలాన కులం అని చెప్పను, నేను పలాన ప్రాంతం అని చెప్పను. నేను దేవుని కుమారుడు అని చెప్తా, నేను క్రైస్తవుని క్రైస్తవురాలని చెప్తా. హల్లెలూయా. ఎందుకంటే ఆ రెవల్యూషన్ ఈ వర్తమానం ఇచ్చింది. ఆమేన్. సో ఐ లవ్ ద వర్డ్. నాకు అందుకే వాక్యం అంటే ఇష్టం. సో వి ఇప్పుడే మనం చేయించే వాళ్ళం. మన ఇప్పుడు అన్ని పరిస్థితులు మన చేతిలో ఉన్నాయా? ఇప్పుడు అన్ని అధికారాలు మన చేతిలో ఉన్నాయా? వినపడతలేదు నాకు. ఇప్పుడు పరిపాలించే వాళ్ళం మనమేనా? కాకపోతే ఇప్పుడు నేను అనే రాజ్యములు పరిపాలిస్తాను, కానీ వేయాల పరిపాలనలో అందరూ పరిపాలిస్తాం. ఇక్కడ జయించినాక నెక్స్ట్ చేయబోయేది అక్కడే. ఇక ఇక్కడ నీ జీవితంలో నువ్వు దేవుని కుమారుడిగా ఉన్నావు, అక్కడ నువ్వు వేయాల పరిపాలన మొత్తం ప్రపంచంలో దేవుని కుమారుడిగా కనబడతావు. ఇక్కడ నీ జీవితంలో రాజుగా ఉన్నావు, అక్కడ నువ్వు అక్కడ నువ్వు వేయాల పరిపాలన రాజుగా కనబడతావు. అక్కడ అందరికీ కనబడతావు అక్కడ. ఎందుకంటే ఇక్కడ రుజువు చేయబడ్డది నువ్వు ఎవరువో. సో వాట్ ఈస్ దిస్ లైఫ్? ఈ జీవితం ఏంటి? ఆ జీవితానికి షాడో, ఆ రాబోయే జీవితానికి ఇది ఛాయ, నీడ. ఇక్కడ నువ్వు జయిస్తానంటే ఏం జరుగుతుంది? అక్కడను జయించబోతున్నావు. నీడలో జయిస్తున్నావంటే నిజ రూపంలో కూడా జయిస్తావు. ఆ రాబోయే లోకమునకు, ఆ రాబోయే ఆ వెళ్ళిన పరిపాలనకు ఇదొక ఛాయ ఉన్నది, ఇది ఒక నీడ, సాదృశ్యం, ముంగుంది. అందుకే వధువు ఇప్పుడు జయిస్తుంది. షీఈస్ హావింగ్ అథారిటీ. మాకు అధికారం ఉంది.
ఆమేన్ హల్లెలూయా ఐ లవ్ ద వర్డ్ అందుకే నాకు వాక్యం అంటే ఇష్టం. ఓకే మనం అందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం లేఖనం చదువుతుంటే కూర్చోవద్దమ్మా, డోంట్ సిట్, గౌరవించు వాక్యాన్ని, హానర్ ఇట్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదియా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడున్నాడు, తూర్పు దిక్కున మేమైన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదియా బెత్లెహేములోనే ఏలే అనగా యూదియా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చునగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారి నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, పశువుల పాకలోనికి కాదు, వాళ్ళు పొత్తుగుడ్డలతో చుట్టి ఉన్న శిష్యుడైన యేసును చూడలేదు. వాళ్ళు 2 సంవత్సరాల వయసులో ఉన్న యేసును చూశారు వాళ్ళు. ఎందుకంటే తర్వాత హేరోదు రాజు 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసులో ఉన్న పిల్లలందరినీ చంపించాడు. దానికి కారణం హేరోదు రాజు శిష్యులను హేరోదు రాజు ఆ జ్ఞానులను అడిగాడు, ఏ సమయంలో మీరు ఆ నక్షత్రాన్ని చూశారంటే పలానా కాలంలో మేము చూసామని అన్నప్పుడు లెక్కేస్తే దాదాపు 2 సంవత్సరాలు వచ్చింది. వింటున్నారా? అంటే యేసుకప్పుడు 2 సంవత్సరాల వయసు ఉండొచ్చని, అందుకే రాజు ఏం చేశాడంటే 2 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు. ఓకేనా? ఓకేనా? అర్థమైంది అందరికీ? సో వాళ్ళు వెళ్ళింది ఒక పశువుల పాకలో కాదు, కనీసం డినామినేషన్స్కి ఇది కూడా తెలియదు. వాళ్ళు జ్ఞానులను గుర్చిన నాటకాలు వేస్తే ఆ నాటకంలో వీళ్ళు పశువుల పాకకు పోయినట్టు చూపిస్తారు, అది కూడా తెలియదు వీళ్ళకు. కనీసం ఆ నాటకం అన్న కరెక్ట్ ఇస్తే బాగుండు, అది కూడా కాదు వీళ్ళకు. ఆయనను చూడడానికి వెళ్ళినప్పుడు, ఆయన పుట్టినప్పుడు చూడడానికి వెళ్ళింది ఎవరంటే గొర్రెల కాపర్లు. ఆ రాత్రి గొర్రెల కాపర్లు పొలములో మందను కాస్తున్నప్పుడు దూత ప్రత్యక్షమై బెత్లెహేములో మీ కొరకు రక్షకుడు పుట్టాడని వాళ్ళకు ప్రకటించాడు. ఆ రాత్రి వాళ్ళు వెళ్ళి చూశారు, కానీ జ్ఞానులు ఆ రాత్రి రాలే. ఆ రాత్రే తూర్పు దిక్కున వాళ్ళు వీళ్ళు ఎటున్నారంటే వెస్ట్ పశ్చిమం వైపు ఉన్నారు. పశ్చిమం వైపు ఉన్న వీళ్ళు ఆ జ్ఞానులు తూర్పు దిక్కున నక్షత్రం వెలుగుట చూసి వీళ్ళు ఆ నక్షత్రం ప్రకారముగా ప్రయాణం మొదలుపెట్టారు. పైగా నక్షత్రం వీళ్ళను నడిపించింది, అందుకే వీళ్ళ ప్రయాణం పగలు సాగలే, వీళ్ళ ప్రయాణాలు రాత్రులు మాత్రమే సాగినాయి. ఎందుకంటే నక్షత్రాలు ఎప్పుడు రాత్రులే కనబడతాయి కనుక. ఆమెనంటారా? సో అందుకే వీళ్ళు అలా ప్రయాణం చేసి వచ్చేసరికి అప్పుడు మనలాగా ఇప్పుడు విమానాలు లేకపోతే లారీలు బస్సులు కార్లు లేవు. అప్పుడు వాళ్ళకున్న ప్రయాణ సాధనము చెప్తారగా, ప్రయాణ సాధనం ఏంటంటే గుర్రాలు గాడిదలు ఒంటెలు, ఈ 3 ప్రయాణ సాధనాలుగా ఉపయోగించేవాళ్ళు. అందులో ఎడారిలో వెళ్తున్నప్పుడు
ముఖ్యముగా వాళ్ళు ఉపయోగించాల్సిన ప్రయాణ సాధనం ఏంటంటే వంటె. ఎందుకంటే వంటకు వంటకు పేరేంటారో తెలుసా? అది డెజర్ట్ షిప్ అంటారు దాన్ని, ఎడారి ఓడ అంటారు దాన్ని. వంటను వింటున్నారా? అది చాలా రోజులు నీళ్ళు లేకుండా బతకగలదు. అది 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 ఇసుక తుఫాను. ఇసుక తుఫాను వచ్చినప్పుడు, ఇసుక అన్నమాట మొత్తం ఇసుకనే, ఇసుక తుఫాను వచ్చినప్పుడు అది రాక మునిపే అది దానిని ముందుగానే పసిగట్టగలిగిన జ్ఞానేంద్రం దానికి ఉన్నది. ముందుగానే అది పసిగడుతుంది దానికి ఆ జ్ఞానేంద్రం దేవుడు ఇచ్చాడు. ఇంకా కొన్ని గంటల లోపల పలానా దిక్కు నుండి ఇసుక తుఫాను వస్తుందని దానికి ముందుగానే తెలిసిపోతుంది. వింటున్నారా? మరి దానిని బట్టి ఆ ప్రయాణం చేసే వాళ్ళు జాగ్రత్త పడతారు. సో వంటే ద్వారా వీళ్ళు బయలుదేరారు, వంటల పైన ఎక్కి బయలుదేరారు. వీళ్ళు సహారా ఎడారిని దాటుకుంటూ, ఆ టిగ్రిస్ నదిని దాటుకుంటూ వీళ్ళు వంట ప్రయాణం చేశారు. అందుకే వీళ్ళకు 2 సంవత్సరాలు పట్టింది. 8 సంవత్సరాలు. అందుకే వీళ్ళు వెళ్ళి ఇంట్లో ఉన్న యేసును కలుసుకున్నారు. వీళ్ళు పశువుల పాకలో కాదు. అమ్మనంటారా? 11వ వచనం ఏమంటాం? 10వ వచనం ఏమన్నా? వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించని. చెప్పారా దీని మీద? బంగారం దైవత్వానికి సూచన. 2వది సాంబ్రాణి. సాంబ్రాణి దేంట్లో వాడేవాళ్ళు? దేవునికి బలి అర్పణ ఇచ్చినప్పుడు సాంబ్రాణి పొడిని దాంట్లో వేసినప్పుడు ఆ సువాసన వచ్చేది. అది దేన్ని చూపిస్తున్నదంటే ఆయన యొక్క జీవితము దేవునికి సువాసనగా అర్పించబడబోతున్నది. యేసుక్రీస్తు జీవితం దేవునికి సువాసనగా అర్పించబడబోతున్నది. అది సాంబ్రాణి. ఇక 3వది బోలం. బోలం దేన్ని సూచిస్తున్నదంటే యూదుల యొక్క మతాచారం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీరమును సమాధి చేసే ముందు నారబట్టలు చుట్టాలి. నారబట్టలు చుట్టే ముందు దాన్ని బాగా కడిగి బోలమును రాస్తారు. ఏం రాస్తారు? బోలమును రాస్తారు. బోలమును రాసి నారబట్టలు చుట్టి పెడతారు. ఎందుకంటే బోలము పునర్ధారమునకు సాదృశ్యం. ఈ వ్యక్తి ఒకరోజు పునర్ధారం పొందుకుంటాడనే నమ్మకంతో వాళ్ళు రాస్తారన్నమాట. వింటున్నారా? సో ఇక్కడ ఏమేమి చూపించబడుతుంది? బంగారం దైవత్వం, సాంబ్రాణి సేవ, బోలము ఆయన మరణము, పునర్ధానము. ఈ 3 పర్ఫెక్ట్ గిఫ్ట్సా? పరిపూర్ణమైన గిఫ్ట్స్ తీసుకొచ్చారా? పరిపూర్ణమైన వరాలు బహుమతులు తీసుకొచ్చారా వీళ్ళు? ఏమాన్ హల్లెలూయా. ప్రతిపాదన ఏమంటాడంటే వీళ్ళు ఆ బహుమతులను తీసుకొని వస్తున్నప్పుడు దారిలో ఎంతోమంది దొంగలు ఉంటారు, ఎంతోమంది దోచుకునే వాళ్ళు ఉంటారు, ఇస్మాయిల్ సంతానం వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే అసలు ఏమాత్రము వాళ్ళకు కనికరం ఉండదు. వాళ్ళు చంపేసి దోచుకొని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ ప్రయాణాలంతా రాత్రులైనను, దొంగలు తిరిగే సమయమైనను దేవుడు వీళ్ళను కాపాడాడు. ఇలాంటి సంఘటననే పాత నిబంధనలో ఎవరినో కాపాడినట్టున్నదే. ఎవరు? షేబాదేశపు రాణి. ఆమె కూడా 3 నెలల ప్రయాణమా? సైన్యం ఆమెతో వెళ్ళిందా? వెళ్ళలేదు. సైన్యం ఆమెను ఆమెతో వెళ్ళిందా? మరి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు? చలికత్తలు, తర్వాత నపుంసకులు. అవునా? కానీ దేవుడు ఏం చేశాడు ఆమెను? ఎందుకంటే ఆమె సొలొమోనుకి దేవుని మందిరానికి, సొలొమోను కట్టించిన దేవుని మందిరానికి, యెహోవా మందిరానికి కావలసిన, వింటున్నారా, ఏదైతే అవసరమో కావలసిన బహుమతులు తీసుకొని పోయింది ఆమె. అందమైన రాణి, అందమైన ఆడపిల్లలు, చెలికత్తలు, నపుంసకులు, వీళ్ళందరూ వెళ్తున్నారు 3 నెలల ప్రయాణం సైన్యం లేకుండా. మళ్ళీ విలువైన వస్తువులు పట్టుకొని బైబిల్లో రాయబడ్డది ఏమేమి తీసుకుపోయింది ఆమె? దొంగల కనుక వాళ్ళు దొరికి ఉంటే ఇక వాళ్ళు మళ్ళీ దొంగతనం చేయాల్సిన అవసరం లేదుగా, తరతరాలు తినొచ్చు. కానీ దేవుడు వాళ్ళ చేతిలో పడకుండా కాపాడాడు.